కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం నారాయణాయ నమః. అంటే బాదాన పెట్టుకోండి, నాలాంటి మంచి మోడు వస్తాడు. ఈ నోటి దొరదుండబట్టే ఎలక్షన్ లో ఓడిపోయి ఉంటావు. నేను ఓడిపోయానంటే ఒప్పుకోను. మా ఏదో ఓట్లు గోసెలు పెట్టుకుని నన్ను ఓడిచ్చారు. మంచి పని చేశారు. బ్రెయిన్ లేని వాళ్ళు ప్రెసిడెంట్ అయితే ఊరు పాడైపోద్ది. చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. నువ్వేం తక్కువ? హచ్చుకోపిల్లా నా చుట్టూ తిరుగుతుంటే ముద్ద వచ్చిన మాటలు ఎక్కువ మాట్లాడానేమో. ఏంటి హచ్ డాగ్ లాగా నీ వెంట తిరుగుతున్నానా? అంటే నీ ఉద్దేశం? అంటే నా మీద మీకు ఏదో ఉందని కాదు. అది నాకు తెలుసు, నీకే ఉండుంటుంది. నీ మీద నాకా? కాళ్ళ కూడా ఏ ఉద్దేశం లేదు, ఏ సంబంధం లేదు. అదే నేను చెప్తున్నాను, నీకు నాకు ఏ సంబంధం లేదు. ఏం ఆడుతున్నాను? ఇదేంట్రా, వీళ్ళు ప్రేమించుకుంటున్నారని బాసుకు చెప్పాం, తీరా ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరి మధ్య లేదంట్రా. ఆయనకేం లేనట్టు, నాకేదో ఉన్నట్టు. నాకు మాత్రం ఏముంది? నాకేం లేదు. ఆయనకుందో లేదో గాని మీ మనసులో మాత్రం ఖచ్చితంగా ఏదో ఉంది. ప్రార్థించే పెదాలకైనా సాయం చేసే చేతులు ఏమన్నారు కదండి, హెల్ప్ చేసా. ఇదా హెల్ప్ అంటే ఆ ఉతికిన బట్టలు ఇస్త్రీ చేద్దామని అక్కడ పెట్టాను. ఎప్పుడో ఒకప్పుడు మనసులో మాట చెప్పకపోతాడా అనుకున్నాను, కానీ ఇంత తొందరగా మోగుతాడు అనుకోలేదు. చూద్దాం ప్లాన్ అంతే ఇలా రివర్స్ అయింది. ఆహా, ఐడియా. హలో, పర్లేదండి మళ్ళా మనకంటే. అది సరే, నువ్వు చేసేదేంటి? ఇస్త్రీ. ఇస్త్రీ చేయాలంటే ముందు ప్లగ్ పెట్టి స్విచ్ చేయాలి. మీరు చాలా తెలివిగా ఆలోచిస్తారండి. ఏదో బొరకు తట్టలేదు. ఏంటి విషయం? ఇందక్కడి నుంచి హచ్చుకొక్క పిల్ల నా వెనకాలే తిరుగుతున్నావు. అదే ఏం లేదండి, మిమ్మల్ని మాట్లాడగలండి. ఏంటి అడిగితే మీరేమైనా ఫీల్ అవుతారేమో చిన్న అనుకున్నట్టే అయింది. ఇంతదాకా వచ్చాక ఫీల్ అయ్యేదే ఉంది చెప్పండి. అదే ఎలా చెప్పాలా అని. అందరు మగాళ్ళు ఎలా చెప్తారో అలాగే కానివ్వండి. మీ ఫోన్ ఏది పెడితే అమౌంట్ ఇస్తాన్నారు కదా, అందులో నుంచి ఏమన్నా కొంచెం అడ్వాన్స్ ఇప్పుతారేమని. ఏంటి అడ్వాన్స్? అడ్వాన్స్ అడ్వాన్సా? అంటే అడ్వాన్స్ తీసుుకొని వెళ్ళిపోతాం అనుకున్నారేమో. మీ పని పూర్తి చేసాక వెళ్ళిపోతానండి, నన్ను నమ్మండి. అంత అవసరం ఏంటి? ఇదిగోండి మా అమ్మ రాసింది, మీరే చదవండి. చిరంజీవి శివకి అమ్మ ఆశీస్సులు బాబు. ప్రతి క్షణం నా కళ్ళల్లోనే కదులుతున్నావు. కల్మషం తెలియని పసి మనసునిది. ఆ సిటీలో ఎలా బ్రతుకుతున్నావో అని నాకు దిగులుగా ఉంది. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నా కొడుకు అన్నమాట నిలబెట్టుకుంటాడని, అప్పులన్నీ తీర్చేస్తాడని ధైర్యంగా చెప్పాను. ఎప్పుడొస్తా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇంతే కదా ఈ విషయం, నేను చూసుకుంటాను. మీరు ఫోన్ వెతకండి. మీరు ఆ మాట మీద ఉండండి, మీ పని అయిపోద్ది. ఏందక్క ఊరంతా కలరా వచ్చినా అది నీ కాళ్ళ దాకా రాలే, దేశమంతా చికెన్ గునియా వచ్చినా అది నీకు సోకలే. ఏందక్క గిట్లా పరిశానంగా ఉన్నావు? గదేరా, నాకు సమజైత లేదు. నువ్వేం దిగులు పడమాకక్క, ఆ డాక్టర్ గాడిని కాళ్ళు చేతులు ఇరిచి తీసుకురమ్మని మన వాళ్ళని పంపించాగా. గాడే పేషెంట్ లెక్క ఉంటాడు, గాడు నన్నేం చూస్తాడు. అదిగో చెప్తాడు.
నీకు ఇది న్యాయంగా ఉందా? అదొక పీడకల. జరిగిన దానికి నన్ను చితకబాదారు. అది ఇంకా గుర్తుపెట్టుకుని నా ఎముకలు సున్నం చేయాలని డిసైడ్ అయ్యారా? ఒరే గొట్టం, నిన్ను తననీకి తీసుకురాలే, మా అక్క పానం బాగాలేదు చూడు. ఏమైంది? రాత్రులు వండుకుంటే నిద్ర వస్తలేదు, కళ్ళు గట్టిగా మూసుకుంటే పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి. అర్థమైంది, ఆకలిస్తుంది కానీ అన్నం తినబుద్ధి కాదు. పడుకుంటావు కానీ నిద్ర రాదు. కరెక్టే, పాలు చేదుగాను పళ్ళు పొల్లగాను ఉన్నట్టు అనిపిస్తాయి. అవునా? అరే నీకెట్లా తెలుసు? సరణ, నువ్వు ఇంత త్వరగా నా ప్రేమలో పడతావు అనుకోలేదు. నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి. గాలి తీసేసిన బెలూన్ లెక్కున్నావు, నీ మీద నాకు లవ్వా. స్వర్ణ, నేను ఎలకలాంటి వాణ్ణి, నీ రేంజ్కి ఒక ఎలకని వేసేయటం ధర్మం చెప్పు. అక్కకి ఏం రోగం వచ్చిందో చూడమంటే రాంగ్ రూట్ లో తీసుకుపోతున్నాను బిడ్డా, బొక్కలు తీసా బిడ్డా, చూడు చూడు. మమ్మల్ని వెళ్ళిపోమంటారా? అక్కర్లేదు, జ్వరంతో నీరసంగా ఉండి అలా ఉంది. నేను వెళ్ళి ట్యాబ్లెట్స్ పంపిస్తాను, వేసుకో, తగ్గిపోతుంది. స్వీట్ నైట్స్. వెళ్ళొస్తాను. గట్లని వెళ్ళనా? పోయిరండి. ఓకే. అబ్బో ముదిరిందిరో. డాక్టర్ గారు. వద్దు స్వర్ణ, థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేసుకోవద్దు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? కాకితో కబురు పెట్టి, కుక్కలాగా వస్తాను. రేయ్, మళ్ళీ ఇంట్లో కాలు పెట్టడానికి ఇల్లంతా శుభ్రంగా కలగల్లాడుతుండాలి. మొత్తం సాబు చేసి సున్నాలయ్యుండ్రి, పోండ్రి. పడుకుంటే పక్కల పాస్ కలొచ్చింది. అరే లుంగి తడుస్తే ఏందో అనుకున్నాను, పక్కల పాస్ పోసి కలొచ్చింది అంటారా? ఫోన్ మనం ఏం చేసుకుంటాం రా, చెత్త మొత్తం వెతుకు, పైసలు దొరికితే మజా చేసుకుందాం. నీకు బాడీ ఎక్కువ, స్టమక్ తక్కువ, సెల్ ఫోన్ అమ్ముకుంటే పైసలు వస్తాయి, మస్తుగా మజా చేసుకోవచ్చు కాకా. నీకు కూడా దిమాగ్ ఉందిరా, పదా ఏనా నమ్ముదాం, మజా చేసుకుందాం పదా. ఏంద్రా వారి, ఇది మీ సొంతమేనా లేకపోతే ఆడికి కొట్టుకొచ్చిండ్రా? ఇలా మొగాలు చూస్తే తెలియట్లేదా? లేదక్క, బయట ఎవరికి అమ్మటానికి చూస్తుంటే నువ్వు కొంటావు కదా అని తీసుకొచ్చా. నాకు డౌటే అక్క, వీళ్ళు దొంగ కోళ్ళు పడ్డ మొగాలు. లేదక్క, నీ పెళ్ళ మీద ఒట్టు. నాకు పెళ్ళ మీద కాక. నీ పెళ్ళ మలిగి అమ్మగారింటికి పోయి మూడేళ్ళు కాలేదురా? ఇప్పుడు కడుపుతో ఉందక్క, డెలివరీ టైము, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయాలి. నీకు పుణ్యం ఉంటది, ఆ ఫోన్ తీసుకొని డబ్బులు అక్క. వారి అక్క, వానికి 2000. అది కాదక్క. ముందు పైసలు. నాదేం పోయింది? ఇగో పొట్టోడా నాన్న, నిన్నే గిట్టరా. ఇగో నీ పెండ్లాన్ని, గిడ ఉమాపతి డాక్టర్ ఉన్నాడు, ఆయన తాని తోలుకుపో, ఆయన హస్తవాసి ఓ మంచిగా ఉంటది.